తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టే పనిలో వైసీపీ నిమగ్నమైందా అంటే అవునేనే అంటున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో వైసీపీ వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీడీపీని డీ కొట్టడానికి అనే ప్రచారం అయితే సాగుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా గతంతో పోలిస్తే? ఎందుకంటే 2019 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే గుంటూరు జిల్లాలో పరిమితం కావాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. కాకపోతే ఇప్పుడు అమరావతి ఉద్యమం, రైతులు అండ ఇదంతా పెరిగింది కాబట్టి మళ్ళీ తమ పట్టు పెరిగింది, తమ ప్రాబల్యం పెరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ వ్యూహాలు దెబ్బకొట్టేలాగా వైసీపీ వ్యూహాలు ఉన్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అదేంటి అంటే ఈ కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గుంటూరులోని పల్నాడు ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయబోతోంది వైసీపీ ప్రభుత్వం అనేది. ఒకవేళ పల్నాడు జిల్లా ఏర్పడితే ఈ జిల్లా పరిధిలోకి నరసరావుపేట, అలాగే నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు వస్తాయి. అలాగే చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాలు నరసరావుపేట పార్లమెంట్ స్థానాల్లో ఉన్నాయి కాబట్టి వీటిలో ఒక్క మాచర్లు మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా చెప్పుకుంటున్న ప్రాంతాలే. ఇప్పుడు వీటి మీదే వైఎస్ఆర్సీపీ ప్రత్యేక దృష్టి సారించింది అనేది, వచ్చే ఎన్నికల్లో టీడీపీని దెబ్బ కొట్టేలాగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది వైఎస్ఆర్సీపీ అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కేంద్రంగా నరసరావుపేటను ఏర్పాటు చేయబోతోంది. ఒకవేళ నరసరావుపేట కనుక నరసరావుపేట కేంద్రంగా జిల్లా కనుక ఏర్పాటైతే అందరికీ అనుకూలంగా ఉంటుంది అనేది, ఇది రాజకీయంగా కూడా వైసీపీకి కలిసి వస్తుంది అని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే నరసరావుపేట చాలా అభివృద్ధి చెంది ఉన్న ప్రాంతం, దీంతో ఇక్కడ ఇంకాస్తంత శ్రద్ధ పెడితే కనుక జిల్లా కేంద్రంగా ఉండాల్సిన అన్ని హంగులు కూడా నరసరావుపేటకు వచ్చేస్తాయి. ఇది వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతో దోహదపడుతుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. అదే సమయంలో టీడీపీ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నా సరే తాము చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో చేయలేదని చెప్పుకునేందుకు కూడా వైసీపీకి అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నమాట. అయితే ఇక్కడ ఫైనల్గా ఈ దీనివల్ల చెబుతున్నది ఏంటి, వైసీపీకి కలిసి వచ్చేది ఏంటి అంటే ఈ విషయంలో టీడీపీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే నరసరావుపేటను అభివృద్ధి చేసింది తామే అయినా జిల్లా ప్రకటన విషయంలో మాత్రం ముందుకు రాలేకపోవడం, పోనీ పల్నాడుని అభివృద్ధి చేయాలన్న గత డిమాండ్లను సైతం మొన్న అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, ఇవన్నీ టీడీపీకి ఇప్పుడు ఒక అతిపెద్ద ఇబ్బందులుగా మారే అవకాశం ఉంటుంది. దీంతో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా బద్దలైపోయే అవకాశం ఉంది వైసీపీ వ్యూహంతో అనేది. మరి చూడాలి, నిజంగా పల్నాడుని జిల్లాగా ప్రకటించబోతున్నారు, అదే కనుక జరిగితే టీడీపీ కోలుకోలేని దెబ్బ తగులుతుందా అంటే అవునేనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.